హాయ్ హలో నమస్తే, నేను మీ భూపేష్ని. ఈరోజు మనం నెల్లూరు రూరల్ లోని మన్నవారపాడు చేంపందురు పెంపకం దగ్గర ఉన్నాం. లీలావతి గారు, తర్వాత వాళ్ళ హస్బెండ్ రవి గారు, వీళ్ళు ఒక 10 ఇయర్స్ నుంచి ఈ సీమ పందుల పెంపకం చేస్తా ఉన్నారు. ఈ సీమ పందుల పెంపకం ఎలా చేస్తున్నారు, మార్కెటింగ్ ఎలా చేస్తున్నారు, వ్యాధులు అవి వచ్చినప్పుడు దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తర్వాత ఈ డ్రైనేజ్ సిస్టమ్ ఎట్లా క్రియేట్ చేశారు, ఎలా పందుల పెంపకం ని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారో ఈ రోజు మనం లీలావతి గారి మాటల్లో విందాం. మాది నెల్లూరు, కంపారవి. మాది నెల్లూరులో నాటు పందులు నేస్తున్నాం, ఆడపెట్టినాక ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ ఏదో మేము బతకతాన్నాం, ఏదో నాటు పందులు పెట్టుకున్నాం, అవి అమ్మేసాం, మళ్ళీ మేకలు పెట్టాము, మేకలు అమ్మేసాం, సేమ పందులు పెట్టుకొని బతకతున్నాం. 10 సంవత్సరాలు సేమ పందులు పెట్టుకున్నాం, సేమ పందులు పెట్టాము, మేకలు పెట్టాము, మేకలు అమ్మేసి సేమ పందులు స్టాండర్డ్ చేసుకున్నాం. ఎన్ని పందులు ఉన్నాయి, సేమ పందులు ఎన్ని ఉన్నాయి? 200 పందులు ఉన్నాయి. ఇవి డోరక్కు సేమ. ఈ సేమ పందులకి ఏమేమి మేతలు వేస్తా ఉంటారు? హోటల్ అన్నం వేస్తాం, పుచ్చకాయలు అట్టాటి వేస్తూ ఉంటాం, తిని పిల్లలు అయితాయి. పిల్లలు ఈన తర్వాత వీటికి బాగా లేకుండా వచ్చినప్పుడు ఫీడ్ కొనిపోస్తాం. ఫీడ్ వచ్చి 2500 ఉంటుంది ఒక బస్తా. ఓకే, అది 50 కేజీలు బస్తా వస్తుంది. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మొత్తం? ఉన్నాయి సార్, 200 దాకా. 200 ఉన్నాయి. ఇప్పుడు ఈ షెడ్ అంతా ఎంత అయింది ఖర్చు? 15 లక్షలు దాకా. 15 లక్షలు అయింది షెడ్ ఎన్ని రూమ్స్ ఉంటాయి ఇట్లా యూనిట్? 17 రూమ్లు. 17 రూమ్ల ఎన్ని ఉంటాయి ఒక్కొక్క యూనిట్ లో? ఒక్కొక్క యూనిట్ లో వచ్చి 10 ఉండొచ్చు, 15 ఉండొచ్చు, 5 ఉండొచ్చు, 6 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఇప్పుడు పిల్లలు ఎంతాయి కదా, అప్పుడు ఎట్లా ఉంటుంది? ఎన్ని ఎంత ఒకటేసారి? ఒక్కొక్క 10 వచ్చి 10 పిల్లలు ఉండొచ్చు, 5 పిల్లలు ఉండొచ్చు, 6 పిల్లలు అయినొచ్చు, కానీ 15-12 పిల్లలు కూడా ఉంటాయి. అప్పుడు ఎట్లా వాటిని సెపరేట్ చేస్తారా? అవి ఈయన పడేటప్పుడు మనం పక్క నుండి ఒక పట్ట వేసుకోవాలి, ఒక పొడిగుడ్డ ఒకటి తీసుకోవాలి. అవి తీసుకున్న తర్వాత ఆ పిల్లలు ఏంటంటే మనం ఒక్కొక్కటి ఈనేటప్పుడు ఒక్కొక్కటి తీసుకోవాలా, తుడుచుకోవాలి, పై మురికంతా తుడుచుకొని ఒక కేటు ఉంటే కేట్లోకి వేసుకోవాలి, ఒకటి ఒక పట్టు ఉంటే పట్టలో పెట్టుకోవాలి. అవి పట్టలో పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే అవి బొడ్లు ఆరిన తర్వాత రోజుసేపు ఆరిన తర్వాత మళ్ళీ ఆ బొడ్లు కోసేయాలి, పైన దారంతో కట్టాలి, దారంతో కట్టి బొడ్డు కట్ చేయాలి. కట్ చేసిన తర్వాత అప్పుడు ఒక్కొక్క బిడ్డను ఒక్కొక్క బిడ్డను దాని తల్లికాడ వదలాలి. తల్లికాడ వదిలిన తర్వాత ఈ రొమ్మ పట్టుకొని పాలు తాగిన తర్వాత ఆ ఒక్క రోజు 2 రోజులు మన గ్యాప్ ఇస్తే చాలు. ఆ తర్వాత ఇంకా అయ్యే పోయి తాగితే ఇంకా ఆనించి ఏంటంటే ఒక 2-3 రోజులు అట్టా తాగిన తర్వాత మళ్ళీ ఓటికి బాగా లేకుండా వస్తుంది. పిల్లలు ఇరోషనాలని అట్లా అవుతాయి. అవినప్పుడు వాటికి మళ్ళీ మందులు పెట్టుకోవాలి మనం. ఆ మందులు పెట్టుకున్న తర్వాత 10 రోజుల తర్వాత మళ్ళీ మేతలో పడతాయి. మేతలో పడిన తర్వాత కూడా వాటికి ఏంటంటే బలానికి మందులు, టానికులు అవి పెట్టుకున్న తర్వాతే పిల్లలు చెట్టు కడతాయి. అవి చెట్టు కట్టుకున్న తర్వాత ఇంకా మనం ఏంటంటే మళ్ళీ తల్లిని మనం కేటా చేసినప్పుడు మనం పిండి పోసుకోవాలి. అట్లా మేము చేస్తున్నాం. ఏమేమి మందులు వాడుతుంటారమ్మా? అవి వాటికి బలానికి టానికులు, విరోచనాలు అయినప్పుడు వాటికి మందులు, అట్లాగా. ఇప్పుడు పశువులు డాక్టర్లు ఉంటారు కదా, అక్కడికి వెళ్తాం, అక్కడికి వెళ్ళి అక్కడ తెస్తాం మందు, అక్కడ తీసుకొని వస్తాం, అక్కడ తెస్తాం, అక్కడ తెచ్చి చేస్తాం. ఎట్లుంటది మీ దినచర్య, అంటే రోజు ఎన్ని గంటలకు లేస్తారు, ఎంత పని ఉంటది ఇక్కడ? 3 గంటలకు వెళ్తాడు ఇక్కడ నుంచి. అక్కడ నుంచి వచ్చేతలకి 9 కావచ్చు 10 కావచ్చు, ఇంకా 10 నుంచి ఇప్పుడు మీరు వచ్చేతలకి దొడ్డలో దిగాడు. మేము ఇప్పుడు 6 నుంచి మేము పని చేస్తున్నాం. మేము అస్తమానం పని చేసి మేము పడుకునేది ఆ జాంకే, మళ్ళీ మా కష్టానికి తగ్గట్టు మా ఫలింపు అనేది మేము చేసుకోవాలి. ఇప్పుడు మార్కెటింగ్ ఎట్లా చేస్తారు మీరు? మార్కెట్ ఏముంది, ఇప్పుడు బెంగళూరుకి అట్లా ఫోన్లు చేస్తాము. ఫోన్లు చేసిన తర్వాత అక్కడ నుంచి ఇట్లు కొనుక్కునే వాళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత ఏంటంటే బండి వస్తుంది. బండి వచ్చే ముందు మనం అక్కడ కాటాకాడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బండి వేరకే ఏటు పెడతారు. వాళ్ళు బండి బరువు 50 కేజీలు ఉందా లేకుంటే 100 కేజీలు ఉందా అనేది అక్కడ బరువు పెడతారు. పెట్టిన తర్వాత మనం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఆ బిల్లు సపరేట్గా ఉంటుంది. ఇక్కడ మనం జీవాలు ఎత్తిన తర్వాత ఈ బిల్లు సపరేట్గా ఉంటుంది, దాన్ని బట్టి ఇటు ఏటు ఇటు వచ్చేస్తుంది. కేజీ 100 రూపాయలు లెక్కన గానైతే 100 రూపాయలు వస్తుంది. 100 రూపాయలు వస్తుంది బల్క్ గా. ఇప్పుడు కేజీ వచ్చి 180, 170, మన ఈ మధ్య 190 కూడా అమ్మారు. 190 కూడా అమ్మారు. అప్పుడు ఏంటంటే ఇంకా డబ్బులు ఎక్కువే వస్తాయి. డబ్బులు ఎక్కువ వస్తాయి. 1.5 లక్ష వస్తుంది అమ్మితే. ఇప్పుడు మీకు ఎవరైనా కొత్తగా ఫామ్ పెట్టుకోవాలనుకుంటున్నారు, కొత్తగా ఈ సీమ పందులది యూనిట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి మీరు ఎట్లా ఏమేమి అమ్ముతారు? అంటే పిల్లలు అమ్ముతారా లేకపోతే పెద్ద పిల్లలే అమ్ముతాం? పెద్ద చిన్న పిల్లలే వాళ్ళకి పనికొచ్చేది కూడా. పెద్ద పనికిరావు. పెద్ద ఏంటంటే మా కాడ 2-3 ఈతలు ఈనేసి ఉంటాయి. వాళ్ళ కాడ పోయిన తర్వాత అయ్యి ఒకళ్ళు ఈయనొచ్చు లేకుంటే ఈయనతే పోలు ఈయకుండా బాగు
కావచ్చు, అప్పుడు అట్లాంటివి వాళ్ళకి పనికిరావు. అందుకని కొత్తగా యూనిట్ పెట్టుకునే వాళ్ళు చిన్న పిల్లలే తీసుకోవాలి. వీటిల్లో ఉన్నాయి కదా, ఇప్పుడు వీటిల్లో కొదాలు ఉన్నాయి, పోతులు ఉన్నాయి. కొదాలు ఒక 10 కొనుక్కున్నారా, పోతులు ఒక 2 కొనుక్కున్నారా, ఎత్తపోయి వాళ్ళు దొడ్డలు వేసుకుంటే అయ్యే క్యాషింగ్ అయిపోతుంది. మగ ఒక 2 ఆడ ఒక 10 కొనుక్కుంటే పోతే అయ్యే ఇది క్యాషింగ్ వచ్చిందే, ఆ పోతునెత్తి దీంట్లో తోలేమా, ఆడికి క్యాషింగ్ అయిపోతాయి. ఇప్పుడు ఇది జీవం గానీ క్యాషింగ్ అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ సలుగు ఊరికే దీని మీదకి వస్తుంది కదా అన్నప్పుడు అది ఎత్తి ఒక దొడ్డుకి వేసేయాలి. ఊరికే దాని జోలికిపోతే ఇంకా మళ్ళీ పంది ఇది జీవం పాడైపోద్ది కదా. అట్లాగా ఇది ఎన్ని సార్లు నాకు ఏనొచ్చు, 3 ఉండించుకున్నావా, 4 అమ్మేసేయాలి. 4 అమ్మేసేయాలి, ఎందుకంటే పంది దెబ్బతింటది. ఇప్పుడు మన దగ్గర ఎంత వద్దమ్మా, ఇప్పుడు కొత్తగా పెట్టుకోవాలనుకున్నారు ఎవరైనా, వాళ్ళు మీరు చెప్పినట్టు ఒక 10 వచ్చి ఆడయి, 2 వచ్చి మొగయి కొనుక్కుంటారు, ఎంత అవుతుంది? కొనుక్కోవాలనుకుంటే జత వచ్చి మనం ఇప్పుడు మేము మన ఈ మధ్య వేరే వాళ్ళకి అమ్మాం, పిల్లొచ్చి 8,000 పడింది. పిల్లొచ్చి 8,000 పడింది అంటే ఈ సైజు పిల్లలు కాదు, వీటి మీద ఒక ఉరువైనటి బాగా. ఇప్పుడు ఆ దొడ్లో చూసాను కదా, ఆ సైజు పిల్లలు ఒక పిల్లొచ్చి 8,000 అయింది. అప్పుడు ఇది 80 అంటే 1,00,000 రూపాయలు అవుతుంది. ఒక యూనిట్ పెట్టుకోవాలంటే 1,00,000 రూపాయలు అయితే మీకు. వాళ్ళు దొడ్లు గిట్లు కట్టుకున్నారా, నీ చేసుకున్నారా, లేదు మన కాడకొచ్చి ముందుగా ఆట మంచి ఇచ్చిపోయారా, పలానా పిల్లలు మాకు కావాలన్నారా, ఆ పిల్లలు ఆడే ఉంటాయి. ఒక 4 టైం పెట్టుకున్నా కూడా మా కాడే ఉంటాయి, మేము తోలుకోపోతా అన్నప్పుడు వాళ్ళ పిల్లలు వాళ్ళకి వస్తాయి. ఇవి మేము ఇప్పుడు ఈ కేటా చేసిన పిల్లల వారికి ఇవి. వీటికేందంటే ఇప్పుడు వీటికి మళ్ళీ క్యాషింగ్ చేయాలి, వీటికేందంటే తోకల గీకలు ఏం లేదు. ఇప్పుడు ఈ సలుగులు ఉంటాయి కదా, ఇక్కడ తీసేసిన తర్వాత ఈ మళ్ళీ లైన్కి వస్తాయి పిల్లలు. వీటి అమ్మను మేము కేటా చేసేసాం, అది క్యాషింగ్ వచ్చేసింది కదా, మళ్ళీ వేరే దానికాడ తోలేసాం అనమాట. అట్లాగా ఇప్పుడు చిన్న పిల్లలప్పుడు మనం చేస్తాం కదా, 3 ఇవి చేసినాము, చేసిన తర్వాత పిండి గిండి పోసిన తర్వాత వీటికి జబ్బులు గిబ్బులు రాకుండా టానిక్లు అవన్నీ వాడుకున్న తర్వాత ఇలాగ వచ్చాయి ఈ పిల్లలు వారికి. ఇది కష్టపడిన దానివల్ల ఈ పిల్లలు ఇలాగ వస్తాయి. రంగులు తెలుపులు వస్తాయి, ఎరుపులు వస్తాయి, నలుపు కూడా రావచ్చు చేతుల్లో. మీరేం చెప్తారమ్మా, ఇప్పుడు కొత్తగా పెట్టాలనుకుంటారు, వాళ్ళు పెట్టాలనుకున్నప్పుడు దీంట్లో బాగా ప్రాబ్లమ్స్ ఏ ఎక్కువ ఉంటాయమ్మా? మేము ఉన్నట్టే చెప్తాం, ఇప్పుడు ఇలాగా వీటికి ఈ మేత పోయాలి, ఈ పోసిన తర్వాత 10 ఒకసారి దానికి పెరుగు ముందు పెట్టాలి, అవి పెరుగు ముందు కొట్టిన తర్వాత ఒకటి అరుగుదల అవుతుంది, ఒళ్ళు బాగుంటాయి అని లెక్కలు. ఒకటే మనం చెడి పడి పోస్తాం కదా, ఒకటి ఏదన్నా బాగా లేకుండా వస్తే మళ్ళీ బిల్లలు దెబ్బతింటాయి. 10 ఇవి పోసామా, 1 నెలకు 2 పెరుగు ముందు పోసామా, అప్పుడు ఒకటి కడుపులు క్లీన్ అవుతాయి. మనం శ్రద్ధగా చేసుకుంటే 8 వస్తుంది, శ్రద్ధగా లేకుండా ఒకటిని పట్టించుకోకుండా మనం పెట్టాములే, మనం పోతున్నాంలే, మనం వస్తాంలో అంటే అది అంతట్లోనే ఉంటుంది. ఎట్టుంటది ఇప్పుడు 1,00,000 పెట్టి యూనిట్ పెడితే వాళ్ళకి ఆదాయం ఎన్ని నెలల తర్వాత స్టార్ట్ అవుతుంది డబ్బులు రావడం? ఇవి ఇప్పుడు ఈ సైజు పిల్లలు ఏంటంటే ఇంకా 3-4 మేపాలి, 4 మేపితే అప్పుడు అవి ఇప్పుడు కడతాయి, కట్టి మళ్ళీ అవి లైన్కి వస్తాయి. ఇప్పుడు ఎన్ని పిల్లలు పెట్టుకుంటే ఆదాయంగా చేయొచ్చమ్మా దీంట్లో? దీంట్లో ఏముంది, ప్రస్తుతానికి ఇప్పుడు ఎక్కువ మనకు సోమతి లేదనుకుంటే 10 పెట్టుకొని ఒక మనిషిని పెట్టుకున్నా చేసుకోవచ్చు. లేదు మనం ఇంత డబ్బులు పెట్టనే పెట్టామనుకుంటే 30 పిల్లలు కనుక కొనుక్కొని కనిపోతే అయ్యి దాన్ని బట్టి మనం కాటా ఇప్పుడు ధరలు బట్టి ఎంత జత వచ్చి ఎంత పడుతుంది. ఇప్పుడు జతల లెక్కన అమ్ముతారు, ఒక్కొక్క పీస్ లెక్కన అమ్ముతారు, దాన్ని బట్టి మీరు కొనుక్కోపోయి వేసుకోవాలి. లేదు మనకు మనుషులు ఉండరు, వీళ్ళ కూలోళ్ళకి డబ్బులు ఎత్తాయి, వీళ్ళకి ఎట్టనుకునేటప్పుడు మనం ఎక్కువ కొనుక్కోవాలి. మనకి ఎవరు లేరు, మన సొంత మనుషులను ఒక మనుషుని దారిలాడు పెట్టున్నా చాలే అనుకుంటే ప్రస్తుతానికి అయ్యాక పోయి చూసుకొని దాన్ని బట్టి మనం క్యాటరింగ్ చేసుకుంటా రావచ్చు. మీరు ఇప్పుడు ఈ పందులకంతా కూడా క్లీనింగ్ ఎన్నిసార్లు చేయాలి డైలీ? ఉదయాన్నే 1 కడిగేసేసేది, అమ్మ మేత పోసేది. మేత ఎన్నిసార్లు వేస్తారు? 2 ఉదయాన్నే సాయంకాలం. ఉదయం సాయంత్రం మేత వేస్తారు, క్లీనింగ్ ఒకసారి చేస్తారా? ఒక్కసారి చేసేది. ఎట్లా ఇది డ్రైనేజ్ అంతా? డ్రైనేజ్ ఎంత ఏంటంటే మనం ఇప్పుడు మోటార్లు పెట్టుకుని ముందు తొట్టి కట్టుకున్నాం కదా, తొట్టికి నీళ్లు వేసుకోవాలా, దానికి మోటార్ పెట్టుకోవాలా, మోటార్ ఆడేసిన తర్వాత ఈ పైపు పట్టుకుని కడుక్కుంటా పట్టాలి. ఇప్పుడు ఈ కొత్తగా వేసారు కదా ఈ షెడ్ని, ఎన్ని రూమ్లు ఉన్నాయి దీంట్లో? ఈ 12 ఇప్పుడు ఎంత ఉంది సైజు? సైజు ఏంటంటే ఇప్పుడు ఇది మనకు దీంట్లో 10 దాకా పడతాయి యూనిట్ లో, 10 పట్టారు ఇట్ల వారికి. ఆ దొడ్ల వారికి ఏంటంటే మనం ఈనే పందుల వారికి వాటికి సెపరేట్. మీరేంటమ్మా 200 పెట్టున్నారా? మేము ప్రస్తుతానికి మేము కొనింది ఎన్ని కొన్నాము, 12 జీవాలు కొన్నాము, 3 సలుగులు మేము కొన్నాది, 7 ఇది పందులు కొన్నాం. ఆ దొడ్లలో తోలింది అక్కడ తోలి వేరే వాళ్ళ కాడ మేపుకుంటా ఆ దొడ్లు కట్టాము. ఇప్పుడు ప్రస్తుతానికి దొడ్లు ఇప్పుడు అవి కట్టిన తర్వాత మాకేం నష్టం ఏం లేదు. ఒకసారి 1.5 కమ్మిను, ఒకసారి 1 కమ్మిను, ఒకసారి 70,000 కమ్మిను, 60,000 కమ్మిను. అటు ఎన్ని ఏళ్ళకి అమ్ముతుంటారు మేము పిల్లలు? ఈ మనం క్యాషింగ్ వచ్చిన తర్వాత బాగా లైన్కి వచ్చిన తర్వాత అమ్ముతాం. మేము చిన్నపిల్లలు అప్పుడు అమ్ము, ఎవరన్నా సాక్కోవాలనుకుంటే వాళ్ళకి అమ్మ. ఆ పనులు మేము చేసుకుంటున్నాం, మా బిడ్డలు మేము చదివించుకుంటా చేస్తున్నాం.